ఈరోజు నిజంగా ఎందరినో బ్రతికించి వెళ్ళిపోయాడండి మన అన్న జాన్సన్ గారు. ఈరోజు అన్నగారి జన్మదినం కదా, నిజంగా ఈ రోజున నాకు అవకాశం రావటం అనేది దేవుడు ఇచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది సామాన్యమైన వేది కాదండి, నాకు తెలుసు. ఐ నో వాల్యూ దిస్ డాస్. నిజంగా మన ఆత్మీయ తండ్రి గారు చిన్నవాళ్లే అని ఎవరిని పక్కన పెట్టేవారు కాదు ఆయన. ఈరోజు ఇంత స్థాయిలో మాట్లాడగలుగుతున్నామనంటే మన తండ్రి గారు నేర్పించినటువంటి కృషి, ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, ఆయన ప్రసంగం ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యా నేను. అసలు నేను బోధకుడు అవ్వాలనేదే లేదు. అసలు నాకు డాడీ గారి ప్రసంగాలు గుంటూరు గుంట గ్రౌండ్స్లో విని మనస్ఫూర్తికి చెప్తున్నా నేను. డాడీ గారు కూడా లేరు ఇక్కడ, అయినా కానీ చెప్తున్నా నేను. ఆయన ప్రసంగాలు విని అయితే బోధకుండా వాళ్ళరా అనుకున్నా, కొడితే బోధకుండా వాళ్ళరా, లేదంటే అనవసరం జీవితం అనిపించింది ఆయన చూసి. ఎందరినో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడండి ఆయన. ఈరోజు మనల్ని చూసి ఇంకొకటి ఎవడైనా దేవుడి దగ్గరికి రావాలని అనిపిస్తుందా? మనల్ని చూసి, మనల్ని, నన్నైనా మిమ్మల్ని అయినా మనల్ని చూసి అలా ఎవరికి అనిపించట్లా. ఎంతమందిని మార్చగలిగా ఈరోజు ఆయన? ఎంతోమందిని మార్చేశారు మన డాడీ గారు, ఎంతోమంది. ఏ ఊరుకు పోండి మన పిల్లలు ఉంటారు, అక్కడ ఉంటారా ఉంటారా? ఒకసారి నేను ఆ నల్లమల్ల అడవుల్లో ఒకసారి నాకు బస్సు యాక్సిడెంట్ అయిపోయి ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. దగ్గరలో మన రీసెస్ సెంటర్ ఉంది అక్కడ గెత్తలూరు దగ్గర. ఎక్కడ పోయినా మన వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ. నాకు అనిపించింది నిజంగా అప్పుడు విలువ తెలిసింది నాకు డాడీ. నిజంగా ఎక్కడికి పోయినా నువ్వు ఎక్కడికైనా పో, అక్కడ మనోడు ఉంటే ఒకడు ఉంటాడు. అలా మార్చేసాడు ఆయన. ప్రతి ఊరు ప్రతి మండలంలో ఒక్కనైనా సరే మనోని పెట్టాడండి ఆయన. ఈరోజు మనం ఎంతమంది నిలబెట్టగలుగుతున్నాం? అసలు ముందు మనం నిలబడ్డామా? ముందు అది కూడా ఆలోచిద్దాం. ఇంకో నిలబెడతాం దేవుడు ఎరుగు, ముందు మనం నిలబడ్డామా? ఒకసారి ఆలోచించుకోండి. యెహోయాకీనులాగా ఒకవేళ మనలో కూడా ఇంకా ఇలాంటి పాపభూయిష్టమైన బ్రతుకు ఎవరికైనా ఉంటే మనం కూడా మారదాం. మరి ముఖ్యంగా మరి ప్రసన్న గారు కూడా, ఎందుకంటేనండి వారి గురించి చెప్పాల్సిన వేదిక ఇలాంటి సమయమే. ముఖస్తుతి కాదు ఇది, ఉన్నారని పొగుడతారు కాదు ఇది, ముఖస్థుతి కాదు. కానీ ఈరోజు ఎందరో యవ్వనస్తుల్ని అన్న నిలబెట్టాడండి ప్రసన్న. ఈరోజు నేనేదో ఈరోజు ఒక ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, నాకు అంత సీన్ ఏం లేదు. నిజం చెప్తున్నా, నాకు అంత సీన్ ఏం లేదు. అన్నవాళ్ళు గుర్తించగలిగారు, ఇదిగో పలానా చోట పలానా వ్యక్తి, ఇంకో చోట. నేను ఒక్కనే కదా, యవ్వనస్తులు చాలా మందిని చేశారు. ఒక రిఫార్మర్ కనపడతాను నాకు ప్రసన్నలో. నిజంగా యవ్వన రక్తాన్ని ముందుకు తీసుకొస్తున్నారన్న. అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి డాడీ గారికి, అన్నగారికి కూడా నా శిరస్సు వంచి నా రెండు చేతులు ఎత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తూ